అధికారం ఉంటే ఒకల, అధికారం లేకపోతే మరోల. నారా చంద్రబాబు నాయుడు గారు అధికారం అడ్డు పెట్టుకొని చేసిన పాలన అంతా ఇంత కాదు. చేసే పాలన ప్రజలకు ఉపయోగపడాలి. మనం రాజకీయంగా ఉన్నా లేకున్నా మన వల్ల ఇబ్బందులకు గురి కాకూడదు. కానీ తెలుగుదేశం పార్టీ నారా చంద్రబాబు చేసిన తప్పులు ఇప్పుడు ఏపీ రాష్ట్రాన్ని పట్టి పీడిస్తున్నాయి. మరీ ముఖ్యంగా ఆర్థిక వ్యవహారాలు. గత చంద్రబాబు పాలనలో తప్పులు ఇప్పుడు రాష్ట్రానికి శాపాలుగా మారాయట. అప్పట్లో చంద్రబాబు ప్రభుత్వం పరిమితికి మించి చేసిన అప్పులు ఇప్పుడు రాష్ట్ర ఆర్థిక అవసరాలకు అడ్డుపడుతున్నాయి. రాష్ట్ర భవిష్యత్తును ఏమాత్రం పట్టించుకోకుండా చివరి మూడేళ్లు ఆ ప్రభుత్వం అప్పులు విపరీతంగా తెచ్చేసుకుంది. అందులో కేంద్రం ఇచ్చిన అనుమతికి మించి అప్పులు తెచ్చింది చంద్రబాబు సర్కార్. అప్పట్లో ఆర్థిక వ్యవస్థను చిన్నాభిన్నం చేసిన చంద్రబాబు, ఆయన తానే అంటే తందాన అనే దుష్ట చతిష్టయం అప్పులపై గగ్గోలు పెడుతున్నాయి. వీరి వ్యవహారంపై ఆర్థిక నిపుణులు విస్మయం వ్యక్తం చేస్తున్నారు. తాజాగా దొంగే దొంగ దొంగ అని అరిచినట్లుగా ఉందని వ్యాఖ్యానిస్తున్నారు ఇప్పుడు. నిజంగా చంద్రబాబు వైఖరి అలాగే ఉంటుంది. చేసేది ఆయనే, చల్లేది ఇతరులపై. 2014 నుంచి 2019 వరకు ఆ అధికారంలో ఉన్న చంద్రబాబు కేంద్రం ఇచ్చిన అనుమతికి మించి అప్పులు చేశారు. ఇప్పుడు ఆ అప్పులు రాష్ట్రంపై తీవ్ర ప్రభావం చూపుతున్నాయి. చంద్రబాబు ప్రభుత్వం చివరి 3 ఆర్థిక సంవత్సరాల్లో కేంద్ర ప్రభుత్వ అనుమతికి 14వ ఆర్థిక సంఘం సిఫార్సుకు మించి ఏకంగా 17,932.94 కోట్లు ఎక్కువగా అప్పు చేశారు. చంద్రబాబు హయాంలో రాష్ట్ర స్థూల ఉత్పత్తిలో 3% మించి అప్పు చేయరాదని 14వ ఆర్థిక సంఘం కేంద్ర ప్రభుత్వం స్పష్టంగా చెప్పాయి. అయితే చంద్రబాబు ప్రభుత్వం హయాంలో ఏ ఆర్థిక సంవత్సరంలోనూ 3% లోపు అప్పులు పరిమితం చేయలేదు. రాష్ట్ర స్థూల ఉత్పత్తిలో 3.95% నుంచి 4.52% వరకు ఎక్కువగా అప్పులు చేసి పారేశారు. 2019 ఎన్నికలకు ముందు చంద్రబాబు ప్రభుత్వం పరిమితికి మించి ఏకంగా 8,204 కోట్లు అప్పు చేసింది. అప్పటి ఆర్థిక మంత్రి అయిన యనమల రామకృష్ణుడు అనేక సమయాల్లో వచ్చే ప్రభుత్వానికి అప్పులు కూడా పుట్టకుండా మేమే అప్పులు చేశామని ఆయనే స్పష్టంగా చెప్పడం కూడా ఇప్పుడు మనం చూడవచ్చు. ఇలా చంద్రబాబు ప్రభుత్వం చేసిన అప్పులను ప్రస్తుత ప్రభుత్వ అప్పుల్లో సర్దుబాటు చేస్తామని, ఆ మేర ఇప్పుడు 3 ఆర్థిక సంవత్సరాల్లో అప్పులను తగ్గిస్తామని కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ ప్రతిపాదించింది. దీంతో ప్రస్తుత ప్రభుత్వంలో నిబంధనల మేరకు అనుమతి మేరకు తీసుకోవాల్సిన అప్పుల్లో కోతా పడుతుంది. చంద్రబాబు చేసిన పాపం ఇప్పుడు అడ్డుపడుతుంది మంచి చేద్దామన్న ప్రభుత్వానికి. దీని ప్రభావం ప్రభుత్వ కార్యక్రమాల అమలుపై పడుతుందని ఆర్థిక శాఖ వర్గాలు చెబుతున్నాయి. చంద్రబాబు ప్రభుత్వం తీసుకున్న అప్పులను ఇప్పటి అప్పుల్లో మినహాయిస్తే బడ్జెట్ వ్యయానికి కూడా నిధులు తగ్గిపోతాయని ఆర్థిక శాఖ ఉన్నతాధికారి ఒకరు తెలిపారు. కేంద్ర ఆర్థిక శాఖ ప్రతిపాదనలకు రాష్ట్ర ప్రభుత్వం వ్యతిరేకిస్తుంది. చంద్రబాబు హయాంలో పరిమితికి మించి చేసిన అప్పులను 14వ ఆర్థిక సంఘం కాల వ్యవధిలోనే క్రమబద్ధీకరించాలని, 15వ ఆర్థిక సంఘం కాల వ్యవధిలో క్రమబద్ధీకరించవద్దని రాష్ట్ర ప్రభుత్వం కోరుతోంది. 15వ ఆర్థిక సంఘం సిఫార్సు మేరకు ప్రస్తుత రాష్ట్ర స్థూల ఉత్పత్తిలో 4.5% మేర అప్పులు చేయడానికి అనుమతి ఉంది. అయితే అప్పట్లో చంద్రబాబు సర్కార్ చేసిన అధిక అప్పులు ఇప్పుడు రాష్ట్రానికి గండిపడేలా అవుతున్నాయి. ఏదైనా మంచివాడికి ఎన్నో కష్టాలు వస్తాయంటే ఇదిగో ఇదే ఉదాహరణ.